అందన ద్రాక్ష నేనే చెప్తున్నా ఆల్ చెప్పడం ఏముంది నేను ఓపెన్ గా చెప్తున్నా నేను ఓపెన్ గా ఇస్తున్నాను ఈ స్టేట్మెంట్ నేను జర్నలిస్ట్ గా ఉన్నంత వరకు కూడా నేను జర్నలిస్ట్ గా ఉన్నంత వరకు ఈ స్టేట్మెంట్ మీద నేను కన్ఫర్మ్ అయి ఉంటాను తెలుగుదేశం పార్టీ మీకు ఆఫర్ చేస్తున్నాను అంటే సీఎం కంటే పెద్దలు పిఎం ఆఫర్ చేశారు బాబు నాయుడు గారి నోట్ అంట రాదు 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 మీరు రాసుకోండి మీరు ఏ అనుకున్నా పర్లేదు ఏంటి పూర్తి అయిన తర్వాత మీకు అర్థమైతది సార్ సార్ వర్మ గారు మీరు అన్నది కరెక్ట్ ఆయన నోట్ ని సీఎం అన్నాడు సీఎం కంటే పెద్దలు పిఎం అంట పవన్ కళ్యాణ్ పల్లకి మోయాలనుకుంటున్నటువంటి పార్టీ వాళ్ళే మీకు పెద్ద పదవి ఇస్తామండి సీఎం అంతకంటే పెద్దది ఇస్తామండి ఏంది పెద్దదండి సీఎం సీఎం ఆఫర్ చేస్తున్నారంట మీరు ముఖ్యమంత్రి కంటే పెద్దది ఆఫర్ చేస్తాం మేము పెద్దది అవొచ్చేమో అంటున్నాడు ఎవరు పిఎం అవుతాడు పశ్చిమ తీసేటట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే మేము పొత్తులకు పోతాము చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ బుట్టు తిట్టింది మీరు బీజేపీ వాళ్ళు ఎక్కువ తిట్టారు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నా అంటారు బీజేపీ బీజేపీ జనసేన వాళ్ళు మీరు పాచిపోయిన లడ్లు అన్నారు మోడీ గారిని తిట్టారు దేశానికి ఎలక్షన్ వచ్చేటం వల్ల యుద్ధాలు వేస్తారని చెప్పారు రకరకాల మాట్లాడుకోండి మీరు పొత్తుల్లో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు అనే మాట అంటే చెప్పు తీసుకొని కొడతానన్నాడు పొత్తు అంటే చెప్పు తీసుకొని అంటాడు పొత్తు అంటే నేను చెప్పు తీసుకొని అంటాడు పొత్తులు వెళ్ళాలి ఎన్ని చెప్పులు తీసుకొని అంటారా మరి పొద్దున మీరు మేము పొత్తు అంటే చెప్పులు తీసుకొని అంటాను పవన్ కళ్యాణ్ అన్నాడు కదా పొత్తులోకి వెళ్ళినప్పుడు అదే చెప్పులు తీసుకొని మీరు అందరూ కొట్టండి పవన్ కళ్యాణ్ ని సిగ్గు లేకుండా ఎందుకు పొత్తులు వెళ్తున్నావు ఎన్నిసార్లు మమ్మల్ని తాకట్టు పెడతావు ఎన్నిసార్లు మీ జెండాలు మోసి మేము ఊడిగం చేయాలని చెప్పి చెప్పులు తీసుకొని మేము వేరే మహిళలంతా వెంటబడండి పవన్ కళ్యాణ్ అంట మరి రాధాకృష్ణ గురించి చెప్పుతావు గొప్ప ఏమా మీ వేరే మహిళలు అమ్మా మీ వేరే మహిళలు అమ్మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 1,000 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పి మాట్లాడితే మరి చెప్పులు తీసుకొని తంతాననే పెట్టుర్లో టీట్లు కూడా పట్టలేదంత ధైర్యం లేనటువంటి వాళ్ళు ఏందమ్మా మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ నోటి అంటే ఎందుకు రాలా అంటే ప్యాకేజీ కమ్ముడిపోతున్నాడా రాధాకృష్ణ అంటే ఎందుకు భయం వేసిందా రాధాకృష్ణ అంటే మరి ఎందుకు మాట్లాడలా మీరెవరు మాట్లాడటానికి మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలా కనీసం పెట్టుర్లో టీట్ ఎందుకు చేయాలా ప్రతి ఒక్కరికి మేము చెప్పులు చూపించలేము అందరికి ఒకటే మాట ప్యాకేజ్ అంటే చెప్పులు ఇస్తేనే కొడతాం అంతే అర్థమైందా ప్రతి ఒక్కరికి రండి మోగబోయింది ఇప్పుడు జ్వరం వచ్చి ఇంట్లో కూర్చున్నాడని చెబుతున్నారు ఇప్పుడు వరకు బయటకు రాలా ఏంటమ్మా మీరు మాట్లాడతారు ఎవరైనా కొడతాం స్టేట్మెంట్ మీరు ఇస్తే సరిపోదు మీరు ఇస్తే అథెంటికేషన్ కాదు అది వెళ్ళి మీరు కొట్టండి మరి వెళ్ళి కొట్టిరండి వెళ్ళి కొడతామని స్టేట్మెంట్లు అనేవ్వండి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయండి ఎందుకు చేయలా భయమా భయం వేసిందా మళ్ళీ ఆ పత్రికలో మీ గురించి రోత రాతలో రాస్తారని భయం వేసిందా భయం వేసిందా భయపడ్డారా మరి వెళ్ళండి మీ వీరమహిళ వెళ్ళండి మీ వీరమహిళ వెళ్ళే సత్తా ఉందా మీ వీరమహిళకి మీ వేర పురుషులకు సత్తా ఉందా చూసుకోండి ప్లీజ్ మీ వాయిస్ బ్రేకే బ్రేకే వస్తుంది చూసుకోండి ప్లీజ్ ఎవరైనా వెంకటరెడ్డి గారు అడ్డుపడద్దని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పొత్తులని ఐ మీన్ ప్యాకేజ్ అనే మాట చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు సార్ మళ్ళీ ప్రతి ఒక్కరు ఇంటికడే మేము చెప్పులు చూపిలేదు సార్ అందరికి వర్తింపజేస్తుంది ఆ మాట అది ఒకరికి తక్కువ ఎక్కువ అని కాదు అందరికి ఒకే రకమైన చెప్పే ఒకే రకమైన కొట్టుడే ఉంటది దయచేసి మర్యాద కాపాడుకోండి అంటున్నా మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని
రాధాకృష్ణ నువ్వు రాసింది తప్పుడు రాత, మిమ్మల్ని చెప్పు తీసుకుందంతా అని చెప్పి మాట్లాడలేనటువంటి చేత గాని చవట దద్దమ్మ పవన కళ్యాణ్, మళ్ళీ మీరు పార్టీ రిప్రజెంటేటివ్, మీరు మేము అందరినీ అదేనండి అని సినిమాటిక్ డైలాగ్ చెప్పాము. భాష ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు మా భాష మాట్లాడితే ఏం చెబుతా ఉండే. ఇదే డిబేట్ లో గానీ